హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో బీరకాయ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 1/2 కిలో బీరకాయలు, 6 ఉడికించుకున్న కోడిగుడ్లు, 1 పెద్ద సైజు ఉల్లిపాయ, 1 పెద్ద సైజు టమోటో, 2 పచ్చిమిర్చి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, కరివేపాకు, సాల్ట్ రుచికి సరిపడ అండ్ 3 స్పూన్లు వంట నూనె. ఇప్పుడు బీరకాయ ఎగ్ కర్రీ తయారీ విధానం చూద్దాం. ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. తర్వాత ఉడికించుకున్న కోడిగుడ్లను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆయిల్ వేడయ్యాక అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని 2 లేదా 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ని ఆయిల్లో కాసేపు వేయించుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటాయి. చూడండి, ఈ విధంగా ఎగ్స్ని వేయించి పక్కకు తీసి పెట్టుకోండి. తర్వాత అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసి చిటపట అనే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి చిటికెడు సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు మెత్తగా అయ్యాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమోటోలు వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడ సాల్ట్, 1 కప్పు వాటర్ వేసి అంతా కలిసేలా కలుపుకోండి. లేత బీరకాయను తీసుకుంటే త్వరగా ఉడుకుతుంది. కొన్ని బీరకాయలు చేదు ఉంటాయి, సో కర్రీ చేసే ముందు ఒకసారి బీరకాయని కొద్దిగా తిని చేదు ఉందో లేదో చూసుకొని కర్రీ చేసుకోండి. చూడండి, బీరకాయలంతా బాగా కలిసాయి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకొని ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. బీరకాయ 80% ఉడికింది. ఇప్పుడు ఉడికించుకున్న ఎగ్స్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. కర్రీలో ఇలా ఎగ్స్ వేసి కాసేపు ఉడికించుకున్నామంటే ఎగ్స్కి అన్ని స్పైసెస్ చక్కగా పట్టి ఎగ్స్ తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎగ్స్కి అన్ని స్పైసెస్ చక్కగా పట్టాయి. ఇప్పుడు గరం మసాలా వేసి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.